ఈరోజు ఈ వీడియోలో కాలు పాదాలు ఈ విధంగా మర్తపడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియోలో గమనిస్తాం ఈ విధంగా జరిగినప్పుడు యాంకిల్ జాయింట్ దగ్గర ఉన్న లెగ్మెంట్ డ్యామేజ్ అవుతుంది ఏటీఎఫ్ఎల్ సిఎఫ్ఎల్ అనే లెగ్మెంటు డ్యామేజ్ అవుతుంది అందువల్ల ఆ ప్రదేశంలో చాలా తీవ్రతమైన నొప్పి అనేది కలుగుతుంది వాపు కూడా ఏర్పడుతుంది వాపు ఉన్న ప్రదేశంలో ప్రతి మూడు గంటలకి ఒకసారి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఐస్ ప్యాక్ను పెట్టుకోవలెను ఇలా చేయడం వల్ల ఆ వాపు అనేది తగ్గడానికి ఐస్ ప్యాక్ సహాయపడుతుంది ఆ తరువాత గ్రేప్ బ్యాండేజ్ను ఈ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా ఎలా కట్టడం అని చూడండి ఈ విధంగా కట్టడం వల్ల వాపు అనేది కూడా రాదు యాంకిల్ జాయింట్ దగ్గర ఉన్న కదలికలను తగ్గిస్తుంది ఇలా కదలికలను తగ్గించడం వల్ల యాంకిల్ జాయింట్ దగ్గర ఉన్న డ్యామేజ్ అయిన లెగ్మెంట్స్ అతకడానికి కూడా సహాయపడుతుంది నొప్పి కూడా తగ్గుతుంది ఆ తరువాత కాళ్ళ కింద ఈ విధంగా దిండును అమర్చుకొని కాళ్ళను హైట్లో ఉండే విధంగా ఉంచుకోవాలి మీ గుండె కన్నా హైట్లో ఉంచుకోవాలి పది నుండి పన్నెండు రోజుల వరకు విశ్రాంతి అవసరపడుతుంది ఆ తరువాత యాంకిల్ బేస్ సహాయంతో నడవాలి